జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రకొచ్చి పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఎంతో చూశారా అని రాగం తీశారు. ఎంత అంటే 4 రూపాయలు 5 రూపాయలు అని చెప్పారు. ఈరోజు 7 నుండి 8 రూపాయల రేటు ఎక్కువ ఉంది మన రాష్ట్రం. ఎందుకు అంటే ఎప్పుడూ ఎక్కనమ్మ గుర్రం ఎక్కితే ఏమవుతుంది, చతికిల్లబడుతుంది. అనుభవం లేని నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుంది, ఈ విధంగానే ఉంటుంది. ఒక రాజధాని ఉండుంటే ఇప్పుడు 40,000 కోట్లు కనీసం రియల్ ఎస్టేట్లో ఆదాయం వచ్చేది. 100,000 కోట్లకు పైన మనకి రైతులే భూమి ఇచ్చారు. 100,000 కోట్లు మనకి రాజధానికి అవసరమని చంద్రబాబు నాయుడు అడిగితే అట్లాంటిది డెవలప్ చేసుకోకుండా 3 రాజధానులు చేసి ముక్కలు చేసి 40,000 కోట్ల ఆదాయాన్ని పడేసి ప్రక్క రాష్ట్రం కరోనాతో తెలంగాణతో పోల్చుకుంటే మంది 40,000 కోట్లు మైనస్ పోతే ఏమిస్తావు నువ్వు? పెట్రోల్ ధర తగ్గించలేవు, ఇసుక ధర తగ్గించలేవు, ఈ ఒడ్లు ధర పెంచలేవు, ఏ ఒక్క విషయాన్ని నువ్వు చేయలేవు. కడకు ఎయిడెడ్ పాఠశాలల మీద దాడి చేశావు కుదవబెట్టేదానికి. విశాఖపట్నంలోకి వెళ్ళి అక్కడున్న ప్రభుత్వ భూములంతా తాకట్టు పెట్టావు. ఇప్పటికి రాష్ట్రం మొత్తం మీద వచ్చేది. మొన్నటికి మొన్న మా పంచాయతీలో ఏలం పెడితే 8 లక్షల రూపాయల ఆదాయం వస్తే దాన్ని కూడా పంచాయతీల్లో ఏది ట్రెజరీల్లో ఉండాల్సిన డబ్బు గవర్నమెంట్ సహా చేసిందంటే ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అందరి డబ్బు లాక్కొని ఏదో ఉచితాలకు ఇచ్చినంత మాత్రాన మీది చేతనైన ప్రభుత్వం కాదు. దయచేసి ఇప్పటికన్నా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించండి, ఇప్పటికైనా మేలుకోండి. 3 ముక్కలను 1 ముక్కగా నిలబెట్టండి. మళ్ళీ మళ్ళీ జరిగే ఈ అన్యాయాల్ని, ఇసుక దోపిడీని ఆపండి స్వామి జగన్మోహన్ రెడ్డి గారు.